వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎనలేని సేవలు అందిస్తూ ఎన్నో లక్షల మందికి పిరమిడ్లను, పిరమిడ్ శక్తిని అందిస్తూ, అలాగే ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పిరమిడ్ నిర్మాణంలో ఇంజనీర్గాను అద్భుతంగా పాలు పంచుకుంటూ ఎన్నో పిరమిడ్ శక్తి క్షేత్రాలను నిర్మించిన చారి గారు ఈరోజు సోల్ టాక్ షోలో మనతో ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరియు పిరమిడ్ కన్స్ట్రక్షన్స్లో ఆయనకున్న అనుభవాన్ని, పిరమిడ్ శక్తితో ఆయనకున్న అనుబంధాన్ని ఈ సోల్ టాక్ షోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు సోల్ టాక్ షో. థ్యాంక్ యూ నవకాంత్ గారు. ఎస్ చారి, అసలు మీ గురించి చెప్పండి. బేసికల్గా మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, మీ ఊరు ఎక్కడ? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వరమాల పత్రిమా మేడం గారికి ఆత్మాభివందనాలండి. అలాగే పిఎంసి చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ఆత్మాభివందనాలు. మీ పేరు చారి అంటారు, వెనకాల ముందర ఉందా? ఉందండి. నా పేరు ఆలమూరి తిమ్మయాచారి అంటారు. ఆలమూరి తిమ్మయాచారి మా అమ్మ నాన్న పెట్టిన పేరు, అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాలనేసి పెద్ద కొడుకు, ఇంటి పెద్ద కొడుకుతో పాటు ప్రతి ఒక్కరికి పెట్టుకుంటూ వచ్చారనమాట. రైట్. అయితే మనం సిటీకి వచ్చాక మార్చేసాం. ఆ తర్వాత ఇప్పుడు సొసైటీలోకి వచ్చాక పిరమిడ్ చారి అనేసి పెట్టుకున్నాం. ఓకే. అట్లా అనమాట. అంటే మా ఊరు అన్ని ఆధార్ కార్డులో మాత్రం ఆలమూరి తిమ్మయ్య, ఆలమూరి తిమ్మయాచారి ఉంది. ఆధార్ కార్డులో అందరూ పిలిచేది మాత్రం చారి, చారి పిరమిడ్ చారి, పిరమిడ్ చారి అంటారు. యాక్చువల్గా మనకు ఆంధ్రాలో అయితే ఆచారి అని పిలుస్తారు, తెలంగాణలో ఆ తీసేస్తారు, చారి అని పెట్టారు. ఓకే ఓకే. అట్లా రైట్. అయితే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? రాయలసీమ బేదంచర్ల మండలం, ఆరు కొత్తపల్లె విలేజ్ మాది. ఓకే. మేము పుట్టింది అక్కడే, పెరిగేది అక్కడే, 10th class వరకు అక్కడే చదివాను నేను. నాకు ధ్యాన గురువులైన కూడా మా అమ్మ నాన్ననే. అవునా? మా మేము చిన్నప్పుడు నుంచే వెజిటేరియన్ బేసికల్లీ. యాక్చువల్గా ఏంటంటే నేను 2006లోకి మెడిటేషన్లోకి వచ్చాను, కానీ అంతకుముందుకే మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ ఒక 25 ఇయర్స్ అవుతుంది వాళ్ళు మెడిటేషన్లోకి వచ్చి. వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళు ఎలక్ట్రికల్ సీన్ అనేసి బేదంచర్లో ఉంటాడు ఆయన. మా నాన్న కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆయన ద్వారా వచ్చాడు. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో చేశారు వాళ్ళు, చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకో ఇట్లనే బంద్ చేశాడు. బంద్ చేసిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని తర్వాత మళ్ళీ మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. ఓకే. అట్లా మీ మమ్మీ డాడీ వాళ్ళు, మా నాన్న మా అమ్మ ఫస్ట్ చేశారు, ఆ తర్వాత మాకు వచ్చింది. మా నీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? అంటే నాకు రాలేదు అసలు యాక్చువల్గా ఈ మెడిటేషన్ గురించి ఇవన్నీ కూడా తెలియదు. ఇంకా చిన్నప్పుడైతే అక్కడ ఊర్లోనే పెరిగాం, అన్నీ చేసుకుంటుండే మళ్ళీ. చిన్నప్పుడు మా నాన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే, మా అమ్మ టైలరింగ్, మేము ముగ్గురు మగ పిల్లలమే, నేనే ఇంటికి పెద్దోది. ఇంకా ఎలా అంటే, అంటే జీతాలు వచ్చేది కూడా కాదు అప్పుడు. ఏంటంటే మనం తింటున్నామా ఉంటున్నామా అనేటట్లు ఉండే అనమాట. అంతే, నార్మల్గా లైఫ్ అంతే. ఆ తర్వాత చిన్నగా ఈ మెడిటేషన్లోకి వచ్చాక మా అమ్మ నాన్న ఇంటి పైన పిరమిడ్ కట్టారు. ఓకే. మన ఖమ్మం రామారావు గారు కాదు, కాదు మన ఆనంద్ ప్రసాద్ గారు వెళ్ళి అప్పుడు 2x2 కట్టారు. దానికి మా తమ్ముని మ్యారేజ్ అది 2 ఓపెనింగ్ చేసాము. అసలు నేను మెడిటేషన్లే రావడానికి కారణం ఏంటంటే, నేను 2001లోనే సిటీకి వచ్చాను. సిటీకి వచ్చిన తర్వాత కార్పెంటర్ వర్క్ చేసేవన్నమాట బేసికల్లీ. 2001 నుంచి 2005 వరకు లేబర్గానే వర్క్ చేసుకుంటా, అక్కడ ఉప్పల్లో ఉండేటోని. ఉప్పల్లో కార్పెంటర్ వర్క్ ఫస్ట్. అసలు సిటీకి రావడానికి కారణం ఏంటంటే కర్నూలులో పనిచేసేవాడిని. కర్నూలు కూడా ఎవరు అమౌంట్ ఇలా అసలు, అంటే నేను నా సంకల్పం ఏంటంటే ఒక వర్క్ మనం నేర్చుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత మనం చేయాలి ఓన్గా అనే దృఢ సంకల్పం ఉండేదన్నమాట. అయితే సిడీకి వెళ్ళాము కర్నూలు నుంచి. సిడీలో 1 మంత్ ఉన్నాను. అక్కడ కూడా ఇంటీరియర్ వర్క్ కోసం వెళ్ళాను. అక్కడ ఇంకా ఈవినింగ్ కాగానే సాయిబాబా టెంపుల్ కాడికి వెళ్ళి మళ్ళీ రావడం, మళ్ళీ వర్క్ చేసుకోవడం. అట్లా అక్కడ 3000 అమౌంట్ 1 మంత్కి ఇచ్చేది 15000 ఇచ్చాడు ఆయన, 1500 ఇచ్చాడు. ఇంకా అది తీసుకొని మళ్ళీ ఊరికి వెళ్ళలేమనేసి నేను సిటీలోనే ఉండాలనేసి ఒక నెంబర్ ఉంటే ఉప్పల్లో శ్రీనివాస్ థియేటర్ పక్కన కొలిమి ఉంటుంది, ఒకటి బుల్వార్ తిప్పు ఉంటుంది కదా, ఆ కొలిమి దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే నేను కార్పెంటర్ పని నేర్పిస్తానంటే నేను వెళ్ళాను. అక్కడ కొలిమి పని పెట్టాడు ఆయన. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంటి దగ్గర నాకు కొద్దిగా ప్రాక్టీస్ ఉంది. కొలిమి పని అంటే మా అన్న చేస్తుండేవాళ్ళు, మా పెద్దనాన్న కొడుకు. 10th class వరకు అదే అనమాట. ఇక మాకు మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే ఈవినింగ్ ఆ కొలిమి దగ్గరికి వెళ్ళాలా,
వర్క్ నేర్చుకోవాలి. అంటే మా నాన్నకి రాదు వృత్తి, ఇంక మా పెదనాన్న కొడుకులు అదే వృత్తి అనమాట. ఇంకని ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఆయన అదే చూపించాడు, అన్న వద్దు నాకు ఈ పని, నేను కార్పెంటర్ పని నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ, ఇది కాదు అని. అంటే అట్లా 1 వీక్ 1 మంత్ దాకా అదే నేర్పించాడు, అసలు ఫుడ్ లేకపోయేది. ఇంక అట్లా ఒక 1 మంత్ అయినాక బ్రహ్మచారి అని ఒక ఉప్పాలు ఉంటాడు ఆయన, ఆయన కార్పెంటర్ పని చేస్తాడనమాట. అక్కడికి వచ్చి బండి ఆపి ఇట్లా కార్పెంటర్ పని చేసేవాళ్ళు కావాలా బాబు అంటే సడన్గా లేచి నేను వెళ్ళిపోయాను. అట్లా రోజుకు 60 రూపీస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు. రైట్, అయితే ఇప్పుడు కార్పెంటర్ అయ్యి తర్వాత పిరమిడ్లోకి వచ్చి కార్పెంటర్ అయిన తర్వాత ఏమైందంటే 2001లో ఇంకా 1 నుంచి 6 దాకా కార్పెంటర్ వర్క్ చేశాను. అప్పటికేందంటే ఒక 5 ఇయర్స్ బాగా నేర్చుకున్నాను, ఆ 100 రూపీస్ వరకు హైయెస్ట్ అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఆ తర్వాత నేను ఓన్గా చేశాను అనమాట వర్క్, ఓన్ వర్క్ చేశాను పెళ్లి కాకముందుకే. ఆ ఓన్ వర్క్ తోటి మనకు బాగా డెవలప్ అయ్యాను అనమాట అక్కడ. రైట్, ఇంకా మన వర్క్ చూడడం కానీ మనం చేసేది కానీ అన్నీ కూడా బాగా చేసేవాళ్ళం. ఆ తర్వాత 2006లో మ్యారేజ్ అయింది నాకు. 2006లో మ్యారేజ్ అయింది. 2006లో మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బెంగళూరుకు బుద్ధపౌర్ణమికి వెళ్తున్నాం. అప్పటికి మెడిటేషన్లోకి వచ్చావా? రాలేదు. అయితే అంతకుముందుకు మా అమ్మ వచ్చేది ఇక్కడికి సిటీకి, ఏడ్చేది అనమాట, అరే విధవా చేయనైనా ధ్యానం చేయనైనా, ధ్యానం చేస్తే అన్నీ బాగుంటాయి అది ఇది అని చెప్తే ఆ ఏజ్ అలాంటిది అని ఏంటో అసలు అర్థం అవ్వలేదు. నేను చేయలేదు, ఇంకా ఏడ్చేది, చాలా ఏడ్చేది పాపం. ధ్యానం చేయమని చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అంటే నాకు అర్థం కాలే. ఇంకా ఆ తర్వాత ఆ రోజు మ్యారేజ్ అయిపోయిన తర్వాత బుద్ధ పౌర్ణమి కంపల్సరీ బెంగళూరు వెళ్ళారనేసి మొత్తం ఫ్యామిలీ, మా తమ్ముళ్ళు ఈ ముగ్గురు, నేను, మా మిస్సెస్, మా అమ్మ. మీ మమ్మీ ప్రొద్దులు అంతా వెళ్ళావా? ఇంకా అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు కానీ? లేదు, అమ్మ రమ్మంటుంది కానీ. అమ్మ రమ్మంటుందని అయితే వెళ్ళేటప్పుడు గ్రూప్ మెడిటేషన్ చేసాం అక్కడ అందరం కూర్చొని డోన్లో. మా తమ్ముడు గోల్డ్ వర్క్ చేసేవాడు అక్కడ, 1 రూమ్ దగ్గర. నైట్ 12 గంటలకేమో ట్రైన్ ఉండి బెంగళూరుకి, అప్పుడు అక్కడ 1 రూమ్లో కూర్చొని టైం ఉంది కదా అనేసి అక్కడ మెడిటేషన్ చేయడం స్టార్ట్. ఫస్ట్ సిట్టింగ్ అదే అనమాట. ఇంకా వితిన్ సెకండ్ సిట్టింగ్లో కళ్ళు మూసుకోమన్నది, కళ్ళు మూసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్లో చేద్దామన్నది, సరే అన్న. అన్న తర్వాత వితిన్ సెకండ్ అంతే, కళ్ళు మూసుకున్న వితిన్ సెకండ్ నా సోల్ అనేది బయటకు వచ్చేసింది, అంటే ఈ భూమండలంలోకి వెళ్ళిపోయింది అనమాట. వితిన్ సెకండ్లోనే అంతే, ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా మొత్తం నేచర్ అనమాట అక్కడ. ఆ నేచర్లో ప్రతి ఒక్క ఇల్లు హార్ట్ పిరమిడ్ లాగానే ఉన్నాయి, మొత్తం దానిలకు తీగలతోటి అల్లుకపోయినాయి అనమాట. ఎక్కడే కానీ ఇక భూమి అనేది కూడా లేదు, ఒక చెట్టు కానీ ఏదైనా కానీ మొత్తం గార్డెన్ లాగానే ఉందన్నమాట. అందులో ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్క జీవరాశి, సింహాలు, పులులు, చేపలు, ఈవెన్ అన్నీ ఉన్నాయి, పాములు అన్నీ ఉన్నాయి అన్నమాట. మీ ధ్యాన అనుభవంలో వితిన్ అప్పుడే అంటే నాది లోపలికి వెళ్ళిపోయిందనమాట, ఇట్లా వెళ్తుంది సోల్ అండి నాది. ఆ చూస్తున్నాను అసలు ఏంటి ఇంత అద్భుతంగా ఉంది, అర్థం అవ్వలేదు నాకు. అంటే నేచర్ కనెక్ట్ అయింది అప్పుడు నాకు ఇమ్మీడియట్గా, ఆ నేచర్లోకి వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్తూ ఒక 5 మినిట్స్ అంతా చూశాను అదంతా. ఆ 5 మినిట్స్ తర్వాత పెద్ద లోయల్లాగా కనపడ్డాయి, చీకటి గుహల్లాగా వచ్చాయి అనమాట. ఆ చీకటి లోయల్లాగా వెళ్ళిపోతూ అది ఒక 5 మినిట్స్ జరిగింది. ఆ తర్వాత ఓకే అన్నది, కళ్ళపైన చేతులు పెట్టుకుని క్లాప్స్ పెట్టినాం. ఏమేమి జరిగింది అన్న అంటే, అమ్మ ఇట్లా ఇట్లా పని, ఇట్లా ధ్యానంలో కూర్చుంటేనే వితిన్ సెకండ్లో ఇట్లా అయిపోయింది, ఇట్లా వెళ్ళిపోయాను, అసలు ఏంటో అర్థం కాదు, చాలా అద్భుతంగా ఉంది ఇది, 800,000 కోట్లు పెట్టిన కూడా అలాంటి లొకేషన్ నేను చూడలేను, చూడలేము కూడా అని చెప్పానమాట. అదే ధ్యానం అంటే, అదే గ్రేట్ అనుభవం. నువ్వు ధ్యానం చేయకపోయినా ఫస్ట్ సిట్టింగ్లోనే అంత అద్భుతమైన జ్ఞానం నీకు అందించింది నేచర్ అనేది. అందుకే నువ్వు చిన్నప్పుడే చెప్పారంట యాక్చువల్గా, మంచి యోగి అవుతాడు అబ్బాయి, మంచి ధ్యాని అవుతాడు అని ఎవరో చెప్పారంట. స్వామీజీలు ఇంతకుముందుకు అడిగేవాళ్ళు కదా, వాళ్ళు చెప్పేవాళ్ళంట మా అమ్మకు అని మా అమ్మ అప్పుడు చెప్పుకొచ్చిందనమాట. అట్లా ఫస్ట్ సిట్టింగ్ స్టార్టింగ్ అనమాట. రైట్, దాని తర్వాత బెంగళూరు వెళ్ళావు? బెంగళూరు వెళ్ళాం. పత్రిసారి ఫస్ట్ టైం చూడడం? ఫస్ట్ టైమే. యాక్చువల్గా కర్నూలులో బుద్ధ పిరమిడ్ ముందరనే వర్క్ చేస్తుంటే, బుద్ధ పిరమిడ్ వెనకాలకి పోనీకి కూడా నేను పోలేదు. హైదరాబాద్కి వచ్చి బుద్ధ పిరమిడ్ చూడడానికి మళ్ళీ కర్నూలు వెళ్ళా. ఓకే, అయితే ఇంకా బెంగళూరులో చూశాను సార్, అంటే ఇక్కడ హైదరాబాద్లో చేసేటప్పుడు కూడా ఒకసారి ఇక్కడ జింకాన్ గ్రౌండ్లో చేశారు కదా, అప్పుడు వచ్చాం కానీ సార్ దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ చూసాం అంతే. అంతేలే. కానీ బెంగళూరులో 2006లో అప్పుడు బుద్ధ పౌర్ణమికి వెళ్ళాము. అప్పుడు ఏమైందంటే ఇంకా మెడిటేషన్లో కూర్చోబెట్టారు. మీ మమ్మీ మంచి మెడిటేటర్, గ్రేట్ మెడిటేటర్ అని. మీ అమ్మ? మా అమ్మ, మా నాన్న, ఇద్దరు. గ్రేట్. వాళ్ళ ద్వారానే మనకు శరీరం కానీ ఆత్మజ్ఞానాన్ని కానీ అన్నీ ఇచ్చారు వాళ్ళే.
గ్రేట్. అయితే ఇంకా బుద్ధ పౌర్ణమికి వెళ్ళాం, అక్కడ మెడిటేషన్లో కూర్చున్నాం సార్ తోటి పాటు. వన్ అవర్ మెడిటేషన్, వర్షం పడ్డది, భీభత్సమైన వర్షం. ఆ వర్షంలో మెడిటేషన్ ఫస్ట్ అన్నమాట. ఇక తడిచిపోతుంది, నాకు చిరాకు పుడుతుంది, బయటనే చిరాకు పుడుతుంది అనమాట. చిరాకు పుడుతుంటే లేదు లేదు కూర్చోవాల్సిందే కంపల్సరీ అనేసి అప్పుడు సిట్టింగ్, ఇంకా 1 అవర్ సిట్టింగ్ కూర్చున్నాను. ఒక 10 మినిట్స్ కూర్చున్న తర్వాత డైరెక్ట్ 1 అవర్ లేక వెళ్ళిపోయాను నేను. ఆ 1 అవర్ మెడిటేషన్ జీవితం మొత్తం చేంజ్ అయిపోయి చేసింది. అంటే నా లోపల ఏదైతే బ్లాక్స్ కానీ, నా ఆలోచన స్థితి కానీ, నా లోపల ఉన్న క్లీనింగ్ అనేది జరిగిందనమాట. బాడీ క్లీనింగ్ మొత్తం ఆ వర్షంలో జరిగిపోయింది మొత్తం నాకు. ఆ తర్వాత రిలీఫ్గా అయిపోయింది, బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. అప్పుడు కనెక్ట్ అయింది మొత్తం, ఆ సోల్ కనెక్ట్ అయిపోయింది అనమాట శరీరంతో. దెన్ అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా మెడిటేషన్, ఇంకా రెగ్యులర్గా వచ్చాము, ఇంక ఇంటికి వచ్చాము. ఇది చేసుకుంటా మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. 2010 వరకు ఇదే ప్రాసెస్ జరిగింది. అంటే ఏదో ఇంకా ఇట్లా ధ్యానం చేయాలనేట్లు చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ధ్యానం చేసుకోవడం, కార్పెంటర్ పని చేసుకోవడం, కార్పెంటర్ పని చేసుకోవడం. ఏం డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికీ? అంటే కొద్దిగా డెవలప్ అవ్వడం జరిగింది నాకైతే. అంటే నాకు కొంచెం రిజల్ట్స్ రాగానే ధ్యానంలో, ఇక్కడ ఏంటంటే ఒక 41 డేస్ చేయాలా మెడిటేషన్ అనేది అని అంటారు కదా, కానీ దీన్ని 41 డేస్ అనేది మనం పర్ఫెక్ట్గా ఒక టైం తీసుకొని చేయాలనే దృఢ సంకల్పంతో ఒక 41 రోజు వితౌట్ ఫుడ్ తోటి మెడిటేషన్ స్టార్ట్ చేశా. వితౌట్ ఫుడ్ అంటే ఏ ఆహారం తీసుకోలేదు, ఇంకా పండ్లు, ఒక గ్లాస్ పాలు తీసుకునేటోని మార్నింగ్, ఏప్రిల్ నెలలో అది, సాయంత్రం పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు, అంతే 40 రోజులు. 41 రోజు ఓన్లీ గ్లాస్ పాలు, పొద్దున్న గ్లాస్ పాలు, సాయంత్రం. అంటే వాటర్ తాగుతుంటే మధ్యలో, అది వాటర్ ఓకే. మళ్ళీ వర్క్ చేస్తుంటే వర్కర్తో పాటు. అవునా? నీరసం ఏమనిపించేది కదా? అస్సలు లేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ డేనే నేను ఎప్పుడైతే సంకల్పం తీసుకొని కూర్చున్నానో ఆ ఫస్ట్ డేనే ఏమైందంటే నేను మెడిటేషన్ చేసుకోవాలనేసి ఇంకా స్టార్టింగ్ చేశాను. ఎందుకంత తప్ప, అందుకంత పట్టు వచ్చింది? పట్టు ఎందుకంటే దీంట్లో పట్టుకోవాలి ఒక 41 రోజు ఇంకా. అంటే 41 రోజు ధ్యానం అనేది కరెక్ట్గా చేయాలి దాన్ని, ఇంకా చేస్తే, లేకపోతే వద్దు. ఇప్పుడు మాలే ఆహారం మానేసి చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకో నాకు తెలియదు ఎందుకు అట్లా అనిపించింది నాకంతే. అంటే ఇంకా దాంట్లో ఉండేదంతా తీసుకోవాలి సారాంశం అనేది. ఇప్పుడు మాలలేస్తారు 41 రోజు ఎక్కడో ఉండి చేసుకుంటూ ఉంటారు కదా, అట్లా కాదు. మనం ఇంట్లోనే ఉండి మనం ధ్యానం చేయాలా, అంటే తిండి తినకుండా చేయాలని ఎందుకు అనిపించిందని? అనిపించింది, ఇన్నర్ చెప్పింది అంతే, అక్కర్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో అప్పుడు దీనికి ఏది కావాలనేది వస్తుందనే ఒక ఆలోచనతోటి స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఫస్ట్ డే వర్క్కి వెళ్ళొచ్చాను పాలు తాగి, కానీ నీరసం అనిపించింది రాగానే సరే అనేసి స్నానం చేసేసి 9కు మెడిటేషన్లో కూర్చున్నాను. 9 నుంచి 12 వరకు కూర్చున్నాను. 9 నుంచి 12 ఎప్పుడైపోయిందో తెలియదు, కానీ ఒక 1 అవర్ మెడిటేషన్ మాత్రం మిరాకిల్ అనిపించింది అనమాట. ఎప్పుడైతే ఆ 1 అవర్ మెడిటేషన్ అనేది వితౌట్ ఫుడ్, అంటే స్టమక్ అనేది ఎంటీ అయిపోయిందో అప్పుడు నా లోపలికి నేను వెళ్ళడం జరిగింది అనమాట. నా ఇన్నర్ తోటి నేను మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఎంప్టీనెస్ ఉందో లోపల, అప్పుడు ప్రతి ఒక్క అణువుతోటి, అంటే నా లోపల ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది అంతా నేను ఇంటర్నల్గా మొత్తం చూసుకొని చెక్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నా ఇన్నర్ నాకు ఏం చెప్పిందంటే, ఈ శరీరానికి కావాల్సిన ఆహారం ఏదంటే శ్వాస ఆహారము, ఏ ఆహారం అవసరం లేదు దీనికి. ఫస్ట్ రోజే నాకు ఆ మెసేజ్ రావడం జరిగింది అనమాట. ఓకే, అంటే నాకు అసలు ఆ శ్వాస ఆహారం ఇంకేం భయపడలే, అంటే తిండి తినకపోతే ఏమవుతుందో ఏమో మళ్ళీ ఆలోచన కూడా లేదు నాకు అసలు. ఇంట్లో మీ భార్య కూడా ఏమనలేదు? ఏమనలేదు, ఫుల్ సపోర్ట్ చేస్తుంది. మా మిస్సెస్ గురించి కూడా చెప్పాలి, ఆమె ప్యూర్ వెజిటేరియన్. ఆమె కూడా అన్ను కాదా? అట్లా కాదు, అంటే మన కనెక్ట్ అయింది ఆమె. ఓకే, ఆమె ప్యూర్ అంటే? అంటే ఆమె వచ్చిన తర్వాతనే నేను ధ్యాన స్థితి ధ్యానంలోకి రావడం జరిగింది యాక్చువల్గా. ఇంకా అంటే ఆ సోల్స్ ఉంటాయి అంటారు కదా, సోల్ అనేది కనెక్ట్ అయింది అనమాట. అప్పుడు మేము కూడా ప్యూర్ వెజిటేరియన్, చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అనేది మా ఇంట్లో లేదు. అయితే హైదరాబాద్కి వచ్చినాక ఈ కార్పెంటర్ పని చేసినప్పుడు కొంచెం కల్తీ అయింది. అట్లా చెప్ప అయింది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కార్పెంటర్ చారి వాళ్ళు అంటే వాడు తినంది తాగంది ఉండడు, కంపల్సరీ అనుకుండాలి. అట్లా అలవాటు చేయించారు బాగా మా దోస్తులు. అంటే హైదరాబాద్ బిర్యానీలు అన్ని అన్ని తిన్నాను. ఓకే, రైట్. అంటే అదేదో టేస్ట్ చేయాలా అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ టేస్ట్ చేశాను అంతే. ఆ తర్వాత మా మిస్సెస్ వచ్చిన తర్వాత తాగినప్పుడు తినేది అంతే, అట్లా అని లేదు.
తాగినప్పుడు తినేది కదా అది. ఎప్పుడన్నా అంటే ఇప్పుడు సండే సండే అట్లా ఉంటారు కదా మా ఫ్రెండ్స్ అంతా, మనం పనికి వచ్చిన తర్వాత సండే రోజు అట్లా ఎప్పుడన్నా అంటే తాగుతుండే, ఓ బీర్ తాగుతుంటే మా ఫ్రెండ్స్ అంతా ఒక 15 మంది ఉంటుంది బ్యాచ్ మొత్తం. సైకిల్ కార్పెంటర్లు సాయంత్రం ఏం చేస్తారు, సైకిల్ మీద పోయేదన్నమాట బాగా. తిరిగి వచ్చేసి వర్క్ చేసుకున్నాక ఇంకా సండే ఖాళీ, సాటర్డే వచ్చేస్తాం, ఇంకా సండే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే అట్లా దెన్ మెడిటేషన్లోకి వచ్చాక మానేసావా? ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మా మిస్సెస్ కూడా లేదు, ఆమె అసలు ఆ బ్లడ్ని చూసినా కింద పడిపోయేదంట. అట్లా బాగా ఇక వద్దు అనేసి అప్పటి నుంచి కూడా నాకు ఇంకా అంటే ఇంకా అప్పుడు మెడిటేషన్లోకి వచ్చాక కంప్లీట్గా బంద్ అయిపోయింది. యాక్చువల్గా అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే అంటే వెళ్ళానమాట. వెళ్తే అక్కడ మటన్ పెట్టారు, ఇట్లనే డ్రింక్ తీసుకొని మటన్ తిన్నాము. తిన్న తర్వాత రాత్రి 12 అయిపోయింది, ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చేసరికి అది లోపల వర్క్ చేస్తలేదు అసలు, ఇంకా అది ఏంటో అర్థం కాలేదు నాకు. ఇంకా చూడు లోపల నుంచి అసలు బ్లడ్ బయటకు వచ్చింది, ఆ మొత్తం నాన్ వెజ్ అంతా బయటకు వచ్చేసి బ్లడ్ బయటకు వచ్చేసింది. బ్లడ్ బయటకు రాగానే ఇంకా అప్పుడు దీనికి సెట్ అవ్వదు, వద్దే వద్దు అంటే ఇంకా నరకాన్ని అనుభవించాను అప్పుడు. వద్దు ఇది అవసరం లేదు మనకు, మన శరీరానికి అవసరం లేదనుకున్నా అనమాట. దెన్ వెజిటేరియన్ ఫుల్ వెజిటేరియన్గా మళ్ళీ అయిపోయింది. రైట్, అయితే ఆ రోజు స్టార్టింగ్ రోజు ఆ ఇన్నర్ నాకు చెప్పడంతో ఆ 41 డేస్ అనేది అద్భుతంగా జరిగింది అనమాట. ఇంకా ఫర్ డే అనేది మిరాకిల్సే జరిగాయి ఇంకా 41 రోజు. ఓకే, మెయిన్ మిరాకిల్ ఏంటి, మర్చిపోలేని అనుభవం అంటే? అంటే సొసైటీకి పరిచయం అయినాను బాగా నేను. ఇంకోటి ఈ పిరమిడ్స్ తయారు చేయడం ఆ 41 డేస్లోనే నేర్చుకున్నాను. బేసికలీ నేను ఇంటీరియర్ కార్పెంటర్ కాబట్టి ఇది కూడా వచ్చింది. ఆ 41 డేస్లో ఏం జరిగిందంటే దిల్షనర్ల హరీష్ గారు అని ఉంటారు, ఆయన ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండే ఆయన మాతోటే చేయించారనమాట. సార్ మీరే చేయండి సార్ బాగుంటుంది అంటే ఓ 100,000 రూపాయల మెటీరియల్ తెప్పించేసి మొత్తం మేకింగ్ అంతా పిరమిడ్స్ చిన్న చిన్న పిరమిడ్లు వుడ్ పిరమిడ్లు అన్ని బేసులు అన్నీ చేసాం అనమాట. 4x4, 2x2 అన్నీ చేసాం, చేసి స్టాక్ పెట్టాం. అది కూడా అప్పుడే జరిగింది. ఆ తర్వాత క్లాసెస్ ఎక్కడన్నా ఉంటే ఆ క్లాసెస్ దగ్గరకు పోవడం, మనం అనుభవాలు పంచుకోవడం, అట్లా ఒక 41 రోజు మొత్తం ఆధ్యాత్మికతలోనే తిరిగాను అన్నమాట. రైట్, అసలు ఇంకా అన్నీ ప్రతి ఒక్కరోజు ఏదో ఒక వర్డ్, ఒక దగ్గరికి వెళ్ళడం, ఒక ధ్యానాన్ని కలవడం, ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవడం, ఈ పిరమిడ్ల గురించి నేర్చుకోవడం. మెయిన్ ఏంటంటే ఇక్కడ నాకు ఆ 41 డేస్లో ఏం జరిగిందంటే పిరమిడ్ మేకింగ్ వచ్చింది. 2x2 చేసేవాళ్ళ ఫస్ట్? 2x2, 1x1, 4x4 చేసేవాళ్ళు. అప్పుడు బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, అట్లా మన సొసైటీకి పరిచయం కావడం. తర్వాత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2010లో. అదే హరీష్ గారు పాపం ఒక 3-4 ఇయర్స్ అట్లనే పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆయనకు సేల్ అవ్వలేదన్నమాట, అంటే మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడైతే ఈ 41 డేస్లో నేను సొసైటీకి పరిచయం అయినానో, పిరమిడ్స్ చేస్తున్నానని తెలిసిందో, మనకు ఆర్డర్లు రావడం జరిగింది అనమాట. అప్పుడు ఇంకా మనం ఒక విజిటింగ్ కార్డు కొట్టించి పిరమిడ్ చారి అనేసి పెట్టుకొని పబ్లిక్ పరిచయం అయిన ఉంటాం, మార్కెటింగ్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే పాపం ఆయన ఏం చేశాడు, ఆ 100,000 రూపాయల మెటీరియల్ కూడా 30,000కి చారీ నువ్వు తీసుకెళ్ళు ఊకే నాకు ఎందుకు వేస్ట్ అనేసి ఆయన ద్వారా బాగా మనకు మనీ కూడా ఇబ్బంది లేకుండా ఆ మెటీరియల్ తోటి డెవలప్ కావడం జరిగింది మనం. ఓకే రైట్, అట్లా యూ స్టార్టెడ్ పిరమిడ్ మేకింగ్ అన్నట్లు. అంతే, మేకింగ్ స్టార్ట్ అయింది, నువ్వు తయారు చేసిన పిరమిడ్లే నువ్వు అమ్మడం స్టార్ట్ చేసావు. అది ఓకే. దెన్ అసలు ఈ రూప్ టాప్ పిరమిడ్ కన్స్ట్రక్షన్లోకి ఎప్పుడు వచ్చావు, మళ్ళీ ఎట్లా వచ్చావు? అయితే ఇది ఏం జరిగిందంటే 2012లో మనం స్టాల్ పెట్టాం అక్కడ హరీష్ గారి ద్వారానే. అప్పుడు బాగా జరిగాయి. అప్పుడు ఇంకా మనకు బాగా 200,000 మంది వచ్చారు కదా, అప్పుడు మొత్తం అందరికీ ఫోకస్ అయిపోయింది మనం తెలియడం జరిగిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఇది ఏంటంటే ఇంకా ఇది దాకా ఉంది, ఇదే చాలు అని అనుకోలేనమాట నేను. అప్పుడు ఇంకా ఏదో కావాలి, ఇంకేదో నేర్చుకోవాలా అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంకొక ఇయర్ 2012-13 అనుకుంటా, 13లోనో నాగరాజు ఉన్నాడు, ట్రీ పిరమిడ్ నాగరాజు అని ఆయన చేస్తుండే, ఆయన రూప్ టాప్ పిరమిడ్ చేస్తుండే అనమాట. మళ్ళీ అదే 41 డేస్ ఉంటాయి, అంటే అప్పుడు ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటుంటే మళ్ళీ ఒక 41 డేస్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుంటే ఆ 41 డేస్ ఏంది ఏం జరిగిందంటే ఈ రూప్ టాప్ పిరమిడ్కి కనెక్ట్ అయిపోయింది. ఓకే, అయితే ఆ నారాజు మనకు పరిచయం కావడం, ఆయన ద్వారా మనం వెళ్ళడం, ఆయన కానీ మనం రూప్ టాప్ పిరమిడ్ కూడా నేర్చుకోవడం. మన తెనాలి ప్రశాంత్ ఉన్నాడు కదా, ప్రశాంత్ వాళ్ళ ఇంటి పైన వేసాం అనమాట. అక్కడ దగ్గర ఒక 10-15 పిరమిడ్లు వేసాం ఆయనతో పాటు తెనాలిలో. ఆ తర్వాత తెనాలిలో ప్రశాంత్ ఇంటి పైన పిరమిడ్ వేయగానే సార్ వెళ్ళి ఓన్లీ స్ట్రక్చర్ వర్కే వెళ్ళి ఓపెనింగ్ చేశాడంట.
అది మహేష్ మాలో అని నాగపూర్లో ఉంటారు కదా, ఆయన చూశారు, ఆయన కూడా వెళ్ళాడట. ఆయన ఊరికి ఆయన నాగపూర్ కూడా వెళ్ళి నేను నాగరాజు వెళ్ళి చేసి రావడం కూడా జరిగింది అనమాట. అప్పుడు పత్రిసార్ కంటలో పడ్డాం మనం. అప్పుడు పడ్డ తర్వాత అప్పుడు ఈ పిరమిడ్ స్ట్రక్చర్స్ కూడా చేయాలనేది అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆ 41 డేస్ కూడా మళ్ళీ నాకు ఈ రూప్ ఆఫ్ పిరమిడ్స్ అనేది కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత నాగరాజును అడిగాను, కానీ ఆయన బిజీలు ఆయన ఉండే, ఇట్లా కాదనేసి మనమే, నేను వెల్డింగ్ పని కూడా రాదు నాకు, మేకింగ్ రాదు, స్ట్రక్చర్ వేయడం రాదు. అయితే ఒక 1 ఇయర్ వరకు కష్టపడ్డాను వెల్డింగ్. వెల్డింగ్ కాదు అంటే మనం ఇంకా ఓన్లీ ప్లాన్ ఇస్తుంటాం, అక్కడ లోకల్ వెల్డర్ని పిలుచుకుంటుండ్రి, మనం వెళ్ళడం, మార్కింగ్లు అన్నీ ఇవ్వడం, కటింగ్లు అన్నీ చేపేయడం, వెల్డింగ్ చేపేయడం రావడం జరుగుతుంది అనమాట. మనం వెళ్ళి వచ్చేసరికి వాడు అక్కడ ఉండకపోవడం, వాడు లంచ్కి వెళ్ళడం, వాని ఎనర్జీ సిస్టమ్ వర్క్ చేయకపోవడం, ఒక 1 ఇయర్ చాలా ట్రబుల్ అయినాను నేను. ఇట్లా కాదనేసి మెడిటేషన్లు కూర్చుంటే, లేదు నువ్వే చేయి, నువ్వు నేర్చుకో వెల్డింగ్, వెల్డింగ్ ఎందుకు రాదు నీకు అని అప్పుడు మళ్ళీ వెల్డింగ్ మిషన్ తీసుకొని, కటింగ్ మిషన్ తీసుకొని, నేను మా బ్రదర్, మా తమ్ముడు చిన్నోడు నా దగ్గరనే ఉంటాడు, ఇంకా ఇద్దరం కలిసి ఒక కారు, శాంట్రో కారు ఉంది, 2013లోనే తీసుకున్న సెకండ్ హ్యాండ్. ఆ కారులో 2 మిషన్లు పెట్టుకోవాలా, ఎక్కడంటే అక్కడ. ఈవెన్ 1 ఇయర్లో 25 పిరమిడ్స్ చేశాను, అంటే ఒక్కడిని అక్కడ లోకల్ వాళ్ళని అరేంజ్ చేసుకొని. అదే ఇంకొక 1 ఇయర్ మన ధ్యానమా చక్రం 2018లో ఒక దృఢ సంకల్పం తీసుకున్నాను నేను. అక్కడ నేను ఇప్పటి నుంచి ఏదైతే నేచర్కు ఏదైతే నాకు అవసరం ఉంటుందో వితిన్ సెకండ్ ఆ నేచర్ కోసమే నేను కష్టపడతా, నా శరీరం ఉన్నంత వరకు ఈ 1 ఇయర్లో నేను 108 పిరమిడ్లు చేయాలా అని ఒక సంకల్పం పెట్టుకున్నాను అనమాట. వితిన్ ఏ క్షణమైనా కూడా అది అని అప్పుడు కడతల్లో ధ్యానమా చక్రంలో ఒక సంకల్పం తీసుకున్నా. ప్రతి ఒక్కటికి ఈ నేచర్కి ఒప్ప చెప్పేసిన, భూమాతకు చెప్పేసిన, నాతోటి ఏదైతే జరుగుతుందో అది చేయించండి అంతే, నేను సిద్ధంగా ఉన్నాను చేయడానికి అని చెప్పిన తర్వాత ఈవెన్ 2 మంత్స్లోనే 25 పిరమిడ్స్ కంప్లీట్ అయ్యాయి. అసలు వండర్ అనిపించింది, అదేంటో అర్థం కాలేదు. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ రావడం, చేయడం, మన కోసం వెయిట్ చేయడం, పాపం అంటే మనం ఇంకా ఒక షెడ్యూల్ లాగా తయారు చేసుకున్నాను, ఒక 1 మంత్లో ఇట్లా వెళ్ళాలా, ఇది చేసుకోవాలా, ఇక్కడ వస్తాను అనేసి అట్లా మళ్ళీ ధ్యానమా చక్రం కల 108 పిరమిడ్లు కంప్లీట్ చేసాను. అనుకున్నది చేసావు, 100% జరిగింది అది. ఓకే, ఆ నేచర్కు నేను సరెండర్ అయిపోయినప్పుడు నా ద్వారా అది జరిగింది, జరిగిపోయింది. రైట్, ఈవెన్ నిజామాబాద్ డిస్టిక్లోనే 6 మూర్లో 70 పిరమిడ్లు వేసాను. రణవీర్తో, రణవీర్ గారితో. ఓకే, గ్రేట్ మాస్టర్ అయినా ఆయన ద్వారా కూడా చాలా 100ల పిరమిడ్లు వస్తున్నాయి అక్కడ. రణవీర్ గారితో నువ్వే 70 పిరమిడ్ స్ట్రక్చర్ వేసావు? మొన్న రీసెంట్గా నిన్న మొన్న కూడా ఒక 13 పిరమిడ్స్ చేసి వచ్చాను. ఓకే, అయితే ఇంతమంది ఇంట్ల మీద పిరమిడ్లు కట్టుకుంటున్నారంటే ఎందుకు కట్టుకుంటున్నారు, వాళ్ళ లోపల ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, నీ అబ్జర్వేషన్ ఏంటి? 100% ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న 2x2 పిరమిడ్ ఉంది అవునా, ఆ 2x2 పిరమిడ్ ఏంటంటే దాని ఎనర్జీ ఎంత ఉంటుంది, 2x2 వరకే ఉంటుంది. అదే పెద్ద పిరమిడ్ అనుకో, హై ఎనర్జీ పాస్ అవుతుంది అక్కడ. అంటే మనం ఒక రూమ్లో ఒక 2x2 పెడితే ఆ రూమ్ వరకే వస్తుంది, అదే ఇంటిపైన ఒక 12x12 పెడితే పక్క ఇళ్ళకి కూడా వస్తుంది అనమాట. నువ్వు ఫీల్ అవుతుంటావు ఎనర్జీస్ని? 100% ఆ ఎనర్జీ మొత్తం మన యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం ఒక పిరమిడ్ తయారు చేస్తున్నాము, రూప్ టాప్ పిరమిడ్ అంటే ఫస్ట్ మెడిటేషన్లో కూర్చుంటాను నేను అక్కడ. ఇక్కడ పత్రిజీ సంకల్పంలో భాగంగా శాకాహార జగత్, అహింస జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఈ పిరమిడ్ జగత్తులో భాగంగా నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను వర్క్ చేయాలి అనేసి ఇట్లా ఈ సంకల్పాలన్నీ చెప్పుకొని ఈ ఏరియా మొత్తం, ఈ విలేజ్ అంతా శాకాహారమయం, ధ్యానమయం, పిరమిడ్మయం అయిపోగాక అని ధ్యానం చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇంటి ఓనర్లన్నీ కూర్చోబెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ ధ్యానం చేపిస్తాం అనమాట. అప్పుడు ఆ ఎనర్జీ సిస్టమ్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు, అప్పుడు చెప్తారనమాట ఆ ఎనర్జీ అంటే ఏంటి. నువ్వు పిరమిడ్ కట్టిన తర్వాత ఎవరైనా నీతో షేర్ చేసుకున్నారా, వాళ్ళలో వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ హెల్త్లో కానీ జరిగిన మేజర్ చేంజెస్ ఏమైనా గుర్తుంటే చెప్పండి. కొన్ని వందల ఉన్నాయి, కొన్ని మెయిన్గా మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచినవి మీ అది ఇంటేనే మీ ఒళ్ళు గగురెత్తే ఎక్స్పీరియన్స్లో ఒకటి ఉండి చెప్పండి. అయితే పెద్ద పిరమిడ్ కాదు కానీ చిన్న పిరమిడ్, 2x2 పిరమిడ్, వాటెవర్ 2x2 పిరమిడే, మనం ఉప్పల పిరమిడ్ ఓపెనింగ్ చేయించాం సార్ తోటి. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉప్పల అవతల ఉంటారు మేడిపల్లెలో. ఆమె ఏంటంటే బెడ్ మీద పడుకుంది, ఓన్లీ లిక్విడ్ పంపిస్తారనమాట ముక్కులో పైపు పెట్టేసి, లిక్విడ్ కానీ వాటర్ కానీ, మాట కూడా రాదు ఆవిడకు. అయితే
వాళ్ళు చెప్పారనమాట, అమ్మ శాఖాహారిగా మారి ధ్యానం చేసుకుంటే మీ కుటుంబం మొత్తం ధ్యానం చేస్తే ఆమె రికవర్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారనమాట. అయితే ఆ మేడం ఫోన్ చేసి, చారి నువ్వు వెళ్ళి కొంచెం ఫిట్ చేసిరా ప్రేమిడ్ అంటే, నేను వెళ్ళి ఒక 10 మినిట్స్ మెడిటేషన్ నేర్పించేసి ఒక 10 మందిని వెళ్ళి అక్కడ అంతా కూర్చోబెట్టి చేయించాం, చెప్పాం మీ అమ్మ కావాలంటే మాంసాహారాన్ని బంద్ చేయండి, శాఖాహారులో మారండి, వద్దనుకుంటే వదిలిపెట్టేసేయండి. యాక్చువల్గా వాళ్ళకు 1 మంత్ టైం పెట్టారు అంతే హాస్పిటల్ నుంచి. ఎప్పుడైతే ఆ 2x2 పిరమిడ్ విండో కట్టానో అంటే 1 మంత్ ఏదో పోతుందని చెప్పారు. అంతే, ఇంక ఏం లేదు, ఇంకా ఏమైంది ఏమైంది మొత్తం ఏం లేదు, అన్ని పార్ట్లు ఖరాబ్ అయిపోయాయి మీకు. ఇక సరే మన ప్రయత్నం మనం చేయాలనేసి అక్కడ ఒక సంకల్పం తీసుకొని వాళ్ళతోటి మెడిటేషన్ చేసి చెప్పేసి వచ్చేసాం అంతే. మళ్ళీ కూడా వెళ్ళలేదు నేను. ఆ తర్వాత ఉప్పలో పిరమిడ్ ఓపెనింగ్కి సార్ వచ్చాడు, పత్రి సార్. పత్రి సార్ నేను ఇట్లనే కూర్చున్నాను, ఆ మేడం కూర్చోయింది ఇంటి ఓనర్ ఆమె, వాళ్ళ రిలేటివ్స్ అనమాట. ఆమె అసలు ఇంకా మనం పిరమిడ్ ఎక్కిల్ వచ్చినాక వాళ్ళ గురించి ఏం చెప్పలేదు, మాట్లాడలేదు నేను. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అబ్బాయిని కారులో ఎక్కించుకుని మొత్తం క్యూర్ అయిపోయింది, ఆమెకు క్యూర్ అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 100 మీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తుంది ఆమె. నడుచుకుంటూ వచ్చేసి ఇంకా సార్ దగ్గర కూర్చున్నాను, నేను ఇట్లా ఉన్నాను, ఆమె వచ్చి నిలబడేసరికి నాకు ఫిజులు ఎగిరిపోయాడు అనమాట. అసలు ఏంటి ఈమె, అబ్బా అప్పుడు నా ఒళ్ళంతా ఇంకా నేను లేను అక్కడ, అంత అద్భుతంగా ఉందన్నమాట. నిజంగా ఇంత గ్రేట్ వర్క్ ఇది నేను చేసేది. ఎంతమంది డాక్టర్లతో అవ్వలేదు, ఒక 2x2 పిరమిడ్ పెట్టంగానే ఈమె లేచి వచ్చిందంటే. ఆ తర్వాత ఇంకా పత్రి సార్ దగ్గర నేను లేచి కూర్చోబెట్టి, సార్ ఈమె ఇట్లా ఒక 2x2 పిరమిడ్ పెట్టాను సార్ అంతే. మొత్తం ఆమె మాట్లాడే స్థితి కూడా లేదు అసలు, అలాంటి మాట్లాడుతుంది వచ్చి కూర్చొని. అప్పుడు అసలు నిజంగా నేను చేసిన వర్క్ గ్రేట్ అనుకున్నాను. అంతేకాకుండా కొన్ని కొన్ని ఫోన్లలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కూడా చేసినట్టు చాలా ఉన్నాయన్నమాట. ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఇలాంటివన్నీ కానీ ఏళ్ళు ఒక సంకల్పంతో ఒక పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి అనేటివి చాలా జరిగాయి. అందుకనే జనాలు బాగా పిరమిడ్లు కట్టించుకుంటున్నారు 100% అసలు ఆ పిరమిడ్ ఎనర్జీ అనేది తెలుసుకుంటున్నారు, తెలిసిపోయింది ప్రపంచానికి అంత. మినిమం ఒక ఇంటి మీద 2x2 సైజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటి మీద కట్టించుకుని పిరమిడ్? 9x9 నుంచి చేసుకోవచ్చు. 9x9 నుంచి మినిమం 9x9 ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలుగా చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంటే మామూలుగా మనం చేసే స్ట్రక్చర్ వరకు ఆ స్ట్రక్చర్ అంతా కలిపి మొత్తం కంప్లీట్ కావాలంటే ఒక 70,000 అవుతుంది. 9x9 ఒక 12x12 అనుకోండి 120,000 దాకా అట్లా ఖర్చు వస్తుంది. ఓకే, ఎనీవేస్ మొత్తానికి మనకి ఒక పిరమిడ్ కట్టుకోవాలంటే స్టార్టింగ్ 70,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అంతేనా? అంతే. 70,000 ఉంటే ఇంటి మీద చిన్న పిరమిడ్ నిర్మించుకోవచ్చు. 9x9 దీనిలోనే సిమెంట్ స్ట్రక్చర్ అన్ని వచ్చాయను. లేదు మనకు సిమెంట్ బడ్జెట్ లేదనుకోండి రేకులతో వేసుకోవచ్చు. మొన్ననే చేశాను ఇక్కడ సిటీలో. అది ఎంత పడుతుంది? షీట్ తోటి 30,000 మొత్తం కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఒక 3 ఫీట్ వాల్ ఒకటి లేపుంటే అయిపోతుంది. ఓకే, మాక్సిమం అంటే దానికి ఒక 20,000 కావచ్చు. అంటే 50,000 రూపాయలు 20,000 తగ్గుతుంది అంతే. ఓకే రైట్. అట్లా మొత్తం కొత్తగా రేకులు పెంకులు అన్ని చేస్తాం. అన్ని చేస్తాం అంటే మనం వేయము, షీట్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము. పెంకులు ఇంకులు కావాలంటే అక్కడ లోకల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చేపిస్తున్నాం. చేయించారు అట్లా కూడా? చాలా చేయించాను. పెంకుల పిరమిడ్ ఈ స్లాపులు కూడా చేయించాము అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతోటి. ఇంకోటి ఏంటంటే మనకు గుడివాడలో వెంకటేష్ నాగబాబు అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళు దగ్గర దగ్గర ఒక 500 పిరమిడ్లు కట్టారనమాట. ఏ మెటీరియల్తో? సిమెంట్ తోటి మొత్తం స్లాబ్లే. ఇంకా మనకి ఏదన్నా ఇట్లా కంపల్సరీ వెజిటేరియనే కావాలా మాకు అంటే మాత్రం వాళ్ళ నెంబర్లు ఇచ్చేసి వాళ్ళతో కూడా కొన్ని 100 పిరమిడ్లు మనం తయారు చేయడం కూడా. అంటే మీ లేబర్ కూడా వెజిటేరియన్సే ఉంటారా? ఉంటారు. కన్స్ట్రక్షన్ కంపల్సరీ ఉన్నారు. కానీ అట్లా సిద్ధాంతం అంటే మనం ఒక గుడి ఉంది, ఆ గుడికి మనం కట్టేటప్పుడు ఎంత పవిత్రంగా ఉండి చేస్తారు, ఈ పిరమిడ్ అనేది అంతకంటే గొప్పది, అవునా కదా? అట్లాంటప్పుడు మనం వెజిటేరియన్గా ఉండి ఉండాలా లేదా? ఇప్పుడు కార్పెంటర్ కానీ వెల్డర్ కానీ మేస్త్రీలు కానీ వెజిటేరియన్సే ఉంటారు మాక్సిమం. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చారనుకో మొత్తం వాళ్ళే మేకింగ్ తీసుకుంటారు. అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, అంతా చేపించేటోళ్ళు కూడా ఉన్నారనమాట. అట్లా దాంతోపాటు అన్ని చేపించేస్తుంటాం, పెయింట్ కూడా వాళ్ళే చేస్తారు, టైల్స్ కూడా చేస్తారు. ఓకే, మొత్తానికి అట్లా పిరమిడ్లు కట్టూ ఇన్ని పిరమిడ్లు కట్టించావు కదా, ఎలా అనిపిస్తుంది, వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే ఇక్కడ ఏంటంటే నేను కట్టేయడం కాదు, నా ద్వారా మాస్టర్ చేయిస్తున్నారు అంతే. యాక్చువల్లీ ఈ పిరమిడ్ల గురించి కూడా ఒకటి చెప్పాలా, నేను భూమి మీదకి ఎందుకు వచ్చానో మీతో ఒకసారి మేము హిమాలయాలకు వచ్చాం. హిమాలయాలకు వచ్చినప్పుడు రామాచారి గారు నేను అంతా ఒక 40 మెంబర్స్ ఏమి వెళ్ళాము. అప్పుడు బాగా రామాచారి గారు కూడా అప్పుడు పరిచయం అయినారనమాట బాగా. అప్పుడు ఏమైందంటే ఇంక ఎప్పుడైతే అప్పుడు 41 డేస్ చేసిన తర్వాత మెడిటేషను
మన మన భూమి మీదకి ఎందుకు వచ్చామో మనం తెలుసుకోవాలా, అదే వర్క్ చేయాలా మనం అనేది ఒక వర్డ్ నాకు మైండ్లోకి పడింది అన్నమాట. అయితే అప్పుడు ఏమైందంటే, అప్పుడు హిమాలయాలకు వచ్చినప్పుడు అసలు రావాలనేది కూడా లేకుండే, ఈ అప్పుడు శ్రీనివాస్ వెంకట్ మన గ్యాంగ్ అంతా కలిసి జారి వెళ్దాం వెళ్దాం అంటే నాగేంద్ర గారు అందరు కలిసి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నిజంగానే మనం ఇలాంటి ప్రదేశాలు మళ్ళీ లైఫ్లో చూస్తామో లేదో అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అంటే మళ్ళీ ఇంకా వెళ్ళలేము అలాంటి లొకేషన్స్, అవి ఏదో గుళ్ళు గోపురాలకు వెళ్ళలేము మనం, అక్కడ మంచి మంచి యోగుల దగ్గరికి వెళ్ళాం, ట్రెక్కింగ్ చేసాం నేచర్లో, అలాంటి పొల్యూషన్ లేదు. అప్పుడు కూడా బాడీ కూడా నాకు చాలా సహకరించింది. ఇంకోటి ఏంటంటే ప్యూర్గా అయిపోయింది, చాలా ప్యూర్ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత మహావతార్ బాబు కేవ్లో కూర్చొని ధ్యానం చేశాను. ఆ ధ్యానం చేస్తే పద్మగారని ఉండరు కదా, ఆమె చూసిందనమాట. అంటే ఆసనాలన్నీ ఫిజికల్గా జరుగుతున్నాయి నాకు బయట, మొత్తం అన్ని ఆసనాలు ఉంటాయి కదా, ముద్రలు, ముద్రలు అన్నీ జరుగుతున్నాయి అనమాట ధ్యానంలో కూర్చుంటే. ఆ తర్వాత బాబా గారిని అడిగాను, మాస్టర్ మీ దర్శనం మాకు కావాలని. అన్న తర్వాత విత్ ఇన్ సెకండ్లో ఆయన ఎక్కడున్నాడో నాకు కనపడ్డాడు అనమాట, చూడడం జరిగింది. అసలు వండర్ఫుల్ అనిపించింది. అసలు ఆయన చూస్తుంటే ఆ కాంతివంతమైన ఆ వెలుగును చూస్తుంటే వండర్ అనిపించింది. జీవిత లక్ష్యం అసలు ఏంటి, ఇంత అద్భుతమైన మాస్టర్ మనకు కనపడ్డాడు, మన సాధన ఏంటి, మన కర్త ఏంటి అనేది అప్పుడు తెలుసుకున్నాను అనమాట నేను. పత్రిక గారు ముఖ్య లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ధ్యాన జగత్ చేయడానికి చాలామంది ధ్యానం నేర్పిస్తూ ఉంటారు, శాకాహార జగత్ చేయడానికి చాలామంది శాకాహార ర్యాలీ చేస్తుంటారు, పిరమిడ్ జగత్కి మాత్రం చాలా కొద్ది మంది పనిచేస్తున్నారు మీలాంటి వాళ్ళు. పత్రిజీ మీతో ఏం మాట్లాడుతుంటారు, కలిసినప్పుడు అంతా ఏం చెప్తుంటారు, ఆయన ఏం మోటివేట్ చేస్తుంటారు మిమ్మల్ని? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ హిమాలయాలకు వెళ్ళిన తర్వాత మహాతార్ బాబు గారిని చూసిన తర్వాత అక్కడ ఒక సంకల్పం తీసుకున్నాను నేను. నేను ఏదైతే ఈ శరీరాన్ని తీసుకున్నానో భూమి మీద నివసించడానికి, ఏ వర్క్ చేయడానికి నేను భూమి మీదకి వచ్చానో ఆ వర్కే చేయాలి మళ్ళీ వెళ్ళి, నేను వేరే వేరే వద్దు. ఒకవేళ ఇదే కార్పెంటర్ వర్కే నాకు చేయాలని ఉంటే, నేచర్కు కానీ ఈ ప్రకృతి మాతకు కానీ ఈ లోక కళ్యాణం కోసం చేసే వర్క్ అయితే చేస్తాను, లేకపోతే వద్దు నాకు అని అనుకున్నాను. ఆ తర్వాత ఆ మహావతార్ బాబాకి ఏ పైకి వెళ్ళాను, పాండవ కొల్లిని అది అటు వెళ్తుంటే ఏదైతే నేను కింద లొకేషన్ చూశానో మహావతార్ బాబు గారిది అక్కడ ఉందన్నమాట. రెండు కళ్ళతో చూశాను, అక్కడ మూడో కళ్ళతో చూసలేదు, రెండు కళ్ళతోటి లైవ్లో చూశాను. వండర్ అనిపించింది, అసలు ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. అబ్బా, ఒక వన్ అవర్ అక్కడే కూర్చోండిపోయాను నేను. ఇంకా ఆ తర్వాత ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చాం. వచ్చిన తర్వాత ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే చూశాడు సార్, అటు వెళ్ళేటోడు ఆగి రా అన్నాడు. కూర్చోబెట్టుకొని, నైనా భూమి మీదకి నువ్వు వచ్చినది పిరమిడ్లు కట్టడానికే, కార్పెంటర్ పని చేయడానికి కాదు. నీ దగ్గర చిన్న చిన్న పిరమిడ్ల కాడి నుంచి పెద్ద పెద్ద పిరమిడ్ల దాకా నువ్వు చేసేది ఉంది, అదే నీ లక్ష్యం అని గురుగారు చెప్పారా? చెప్పాడు, ఆయన నోటితో చెప్పాడు అనమాట. అంటే మనం ఎక్కడైతే అక్కడైతే సంకల్పం తీసుకొని వచ్చామో ఈయన ద్వారా అది నాకు తెలిసింది అనమాట. అప్పటి నుంచి ఈ కార్పెంటర్ మొత్తం వర్క్ బంద్ చేసేసి నేను మా బ్రదర్ ఇద్దరం పిరమిడ్ మేకింగ్, ఇప్పుడు టేబుల్ కుర్చీలేం పెద్ద చేయట్లేం, అసలు లేనే లేదు, టేబుల్ లేదు, కుర్చీ లేదు, కబోర్డ్ లేదు, ఏమి లేవు, దర్వాజా లేదు, ఏం లేదు. 2005 ఎత్తింది ఇప్పటికి, ఇంకా 5 నుంచి మొత్తం క్లోజ్, పూర్తి స్థాయిలో పిరమిడ్స్ వెళ్తుందా మీకు? 100% సార్. ఫుడ్ అన్ని వెళ్తున్నాయి, మా పిల్లలు ఉన్నారు, రోటీ కపడా మకాన్ అన్ని వెళ్తున్నాయి, ఒక 10 లక్షల చిట్టి కూడా నడిపిస్తున్నాను. అయితే ఈ మెడిటేషన్లో ఏం జరుగుతుందంటే, మనకి ఏదైతే కావాలనో అది నా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ పిరమిడ్లకు ఎలాంటి మనీ కావాలనో ఆ మనీ కూడా అప్పటికి అడ్జస్ట్ అవుతుంది. అట్లా యాక్చువల్గా ఏమైందంటే, ఒకసారి నేను పోయి అడిగాం, అంటే ఇప్పుడు పిరమిడ్లు తయారు చేస్తున్నాం, అప్పుడు చిన్నగానే కానీ అంత హై లెవెల్ లేం, కానీ మనకంటూ ఒక పేరు ఉండాలా, దీనికంటూ ఒక నేమ్ ఉండాలా అనేసి సార్ని అడగడం జరిగిందనమాట. మాధవకుండా అనే ఆ రోజు సార్ ఇట్లా పని సార్ ఒక పేరు పెట్టండి అంటే చూశాడు, చూసి ఎనర్జీ పిరమిడ్స్ కంపెనీ అని పెట్టాడు అనమాట. ఎనర్జీ పిరమిడ్స్ కంపెనీ కంపెనీ అంటే ఆ కంపెనీ అనేది ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏదో లేదు సరే ఉంది కదా, పేరు ఉంది కదా అనుకున్నాం అంతే అప్పట్లో, కానీ అది ఇప్పుడు వర్క్ చేస్తుంది నాకు. అంటే జస్ట్ ఇంకా ఇది కూడా జిఎస్టీకి తీసేసి మొత్తం కంప్లీట్గా ఒక చేయాలనేది ఉంది అనమాట నాకు. అట్లా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట తీసుకొచ్చా. యా సారీ,
ఇది చిన్న పిరమిడ్ అన్నమాట. దీని లోపల కూడా చిన్న చిప్పు పిరమిడ్ ఉంటుంది. ఇవి మీదే మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఒక డై ఉంటుంది, ఇది ఒక డై ఉంటుంది, ఇది ఒక డై ఉంటుంది, ఇది ఒక డై ఉంటుంది అన్నమాట. ఈ మొత్తం నాలుగు డైలు. ఇవి నాలుగు డైలు కలిసి హరీష్ గారు చేయించుకున్నారు అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి. అయితే నేను మార్గదర్శిలో చిట్టేసా. ఇది క్యాప్ పిరమిడ్, ఇది క్యాప్ పిరమిడ్ తలపైన పెట్టుకోవాలి. ఇది తలపైన పెట్టి లేటెస్ట్గా మొన్ననే డై కూడా తీసుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేసాను. అది కూడా నాలుగు సైడ్లు, నాలుగు స్టిక్కర్లు, నాలుగు స్టిక్కర్. అది మన సొసైటీదే. ధ్యానం అంటే శ్వాసమీద ధ్యాస, అప్పో దీపో భవ, హనుమంతుడు. అంటే మనకు చితన్ పిరమిడ్ ఉంది ఇప్పుడు. జీతన్ పిరమిడ్ మీద నేచర్ ఉంటాయండి. అవును. కానీ ఇక్కడ మనకు అన్ని మాస్టర్స్ ఉంటారు. ఇక్కడ మనకు సొసైటీకి సంబంధించి ఏది కావాలో ఓకే అది మనం తయారు చేసామన్నమాట. ఓకే. ఇదంతా కూడా మన దగ్గర ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. నేను మార్గదర్శన చిట్టేసినప్పుడు 2.5 lakhs వచ్చిందనమాట. 2.5 lakhs వస్తే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అయితే ఇంతకుముందుకు ఒకసారి ఏం జరిగిందంటే నా అనుభవాలలో, నేను వర్క్కి వెళ్తుంటే ఎర్లీ మార్నింగు బండి, టీవీఎస్ బండి ఉండే, యాక్సిడెంట్ ఒకడు కారుడు వచ్చి గుద్దిండి అనమాట. గుద్దితే బండి బండి ఎగిరి అటుపడ్డది, నేను ఇటు పడ్డాను. పడిన తర్వాత ఎందుకు ఇట్లా అయింది అనేసి నాకు అర్థం కాలే. బాలాపూర్లో పనిచేస్తుంటే అప్పుడు మనకు ధ్యాన హనుమాన్ టెంపుల్ అనేది కర్మన్ఘట్లో, అక్కడ వెళ్ళి మెడిటేషన్ చేశాను. నేను మెడిటేషన్లో కూర్చుంటే అక్కడ సిపిజెడ్ ఎక్స్ట్రీమ్ బండి కనపడుతుంది నాకు, 1 lakh బండి. అది అది 6 months వరకు రాదు బుకింగ్. అదేంటి యాక్సిడెంట్ అయితే బండి కనపడుతుంది నాకు అర్థం కాలేదు ఇంకా, ఇదేంటి అనుకున్నా. సరే ఏదైనా కానీ అనుకొని ఓకేనా వచ్చాను. అప్పుడు ఏమైందంటే ఇంకా నేను బండి కొనాలి కంపల్సరీ, మా బిడ్డ బర్త్డే ఉందనేసి వెళ్ళాను అనమాట. వెళ్ళి చూసుకుంటే ఎక్కడ బండి దొరకలేదు, అమౌంట్ లేదు. కరెక్ట్గా 41 డేస్కి 1 lakh అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎక్కడెక్కడో పెండింగ్ ఉన్న వర్క్ అమౌంట్ అంత వచ్చింది. ఫోన్ వచ్చింది అమౌంట్ చేతికి రాగానే వెళ్ళి బండి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టాను. ఆ బండి ఇప్పటి వరకు కూడా మన ఆధ్యాత్మికతనే, మన మెడిటేషన్ గురించే తిరుగుతూ ఉన్నాను. ఈ పిరమిడ్లు కట్టడానికి, చేయడానికి, ట్రాన్స్పోర్ట్లు వేయడానికి యూజ్ చేస్తాను. దాని మీద పత్రికారు కూడా తిరగడం జరిగింది మా తమ్ముతో పాటు. ఆ తర్వాత అది ఎప్పుడైతే హనుమాన్ టెంపుల్లో కూర్చొని ధ్యానం చేస్తే మనకు స్క్రీన్ మీద కనపడిందో సేమ్ అట్లనే మార్గదర్శి చిట్టి అయిపోగానే ఏం చేయాలి అమౌంట్ అని బండి కొని ఒక 6-7 ఏళ్ళు అయిపోయింది. అది ఎట్లా కాదు బుల్లెట్ బండి కొందాం అనేసి బుల్లెట్ షోరూమ్కి పోయినా కానీ నేను అది సోకు తీసుకోవాలి బుల్లెట్ కొనాలనేసి. అన్న తర్వాత ఏమైందంటే మళ్ళీ డౌట్ వచ్చింది వాటికి వెళ్ళాక, కాదు ఇది కరెక్ట్ కాదు కదా మనం చేసేది, ఒకసారి వెళ్దామనేసి సాటర్డే రోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను మా మిస్సెస్ వెళ్ళి 1 hour మెడిటేషన్లో కూర్చున్నాను. మెడిటేషన్ కూర్చోగానే ఈ పిరమిడ్లు మోల్డ్ కనపడుతున్నాయి, ఇనుప ముక్కలు అన్నీ. అవే ఇవేంటి ఇట్లా కనపడుతున్నాయి అనేసి అర్థం కాలేను. సరే చూద్దాం మనకి ఈవినింగ్ లోపు అది క్లియర్ అయిపోతుంది కదా అనుకున్నాను. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి మా మిస్సెస్ని దింపాను. హరీష్ గారు ఫోన్ చేశారు, సార్ చారి గారు ఒకసారి రండి మీతో మాట్లాడాలన్నాడు. వెళ్ళడం జరిగింది. వెళ్తే చారి ఇవి పిరమిడ్లు ఉన్నాయి తీసుకెళ్ళు నువ్వు వాడుకో అన్నాడు. సార్ వాడుకోవడం కాదు నాకు మోల్డ్స్ కావాలి ఇవి, ఎంతైతే చెప్పండి అంటే లే చారి అప్పుడు అమ్ముతాను కానీ నిజంగా ఇప్పుడు నాకు అమౌంట్ కూడా కావాలా. అప్పుడు దగ్గర దగ్గర 4 lakhs పెట్టుకున్నాడు పాప ఆయన అన్ని టైలకు, మనకు 1 lakh ఇచ్చాడు. ఓకే. అంటే 2 lakhs ఉండే నా దగ్గర, 1 lakh ఆయనకి ఇచ్చేసాను. 1 lakh 20,000 ఎంతో 10,000 ఇచ్చేసాను. ఆ డైల్ తీసేసుకున్నాను. ఇంకొక 50-80,000 మొత్తం ఎమ్మడ ప్రొడక్షన్కి ఇచ్చేసాను. మొత్తం 2 lakhs మొత్తం ఏదైతే మార్గదర్శనం మనం పెట్టామో పిరమిడ్లకే యూజ్ అయింది అన్నమాట, వేరే దానికి చేయలేదు. మనం ఏదైతే ఒక పిరమిడ్ మనం మేకింగ్ చేసి అది అమ్ముతామో దాంట్లో వచ్చిన బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో మళ్ళీ ఆ పిరమిడ్కే యూజ్ చేస్తాను అన్నమాట. నా పర్సనల్గా ఏదైతే ఫోను అట్లా జరగడం జరిగిందనమాట. ఆ తర్వాత నుంచి మనకి ఏది కావాలని కూడా హనుమాన్ టెంపుల్లో కూర్చొని ధ్యానం చేస్తాను. అట్లాగే మా భార్య గర్భంలో ఉండగా కూడా మా బాబుని చూసుకోవడం జరిగింది స్కానింగ్లోనే. స్కానింగ్ ఎలా చేస్తారో అలా స్కానింగ్ చేసి చూసుకోవడం జరిగింది. అట్లా ఈ మోల్డ్స్ కూడా మన దగ్గర దొరకడం జరుగుతుంది. సొసైటీలో ఉడ్డు పిరమిడ్లు ఎవరైతే చేస్తున్నారో అందరికి కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. అంతే కాకుండా ఇప్పుడు లక్ష్మణరావు గారు పిరమిడ్ల మీద రీసెర్చ్ చేసేసి ఇప్పుడు ఢిల్లీకి కానీ ఎక్కడైనా కానీ ఈ కోవిడ్ పేషెంట్లకు కానీ చాలా వరకు కొత్తగా టెక్నాలజీ తీసుకొని ఆయన పిరమిడ్లు మన ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి, బెడ్ కింద బెడ్ పైన అన్నీ చేశాడనమాట. అందులో భాగంగా కూడా ఈ 4-inch పిరమిడ్లు దగ్గర దగ్గర 1 lakh rupees 2 lakh పిరమిడ్లు కూడా తీసుకోవడం జరిగింది ఆయన. ఓకే. అట్లా ఈ క్యాప్ పిరమిడ్ కూడా అట్లనే వచ్చింది మొన్న రీసెంట్గా. అది ఆయన ఫోన్ చేశాడు,
చారీ ఇట్లా పని అంటే సరే సార్ తీసుకుంటాను అట్లేం లేదు, కానీ కొంచెం ఇన్స్టాల్మెంట్గా చెప్పండి అంటే ఇన్స్టాల్మెంట్లాగానే ఇచ్చేసాడు. ఆ డై కూడా అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది. అసలు నెలకి ఎన్ని పేమెంట్లు అమ్ముతారు మీరు? నెలకి ఇన్ని ఉండవు. ఓకే, లాక్డౌన్లో పెరిగిందా, కోవిడ్ తర్వాత తగ్గిందా ఏంటి? మన ధ్యానవాచక్రంలో 9 రోజులు ఎట్లా జరుగుతుందో ఈ లాక్డౌన్లో అట్లా జరిగింది. లాక్డౌన్ అంటే 2 మంత్స్ తర్వాత. ఓకే, లాక్డౌన్లో కూడా ఫుల్ లాక్డౌన్లో కూడా పిరమిడ్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ పొద్దున 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి ఫిట్ చేసినట్టు కూడా ఉన్నాయి లాక్డౌన్లో కూడా. ఓకే సార్, కంపల్సరీ మాకు కావాలంటే అది అమ్మ బయటకు వచ్చండి లేదంటే వెజిటేబుల్స్ వెహికల్స్ ఉంటాయి కదా, స్టిక్కర్ అతికించుకునే పర్మిషన్ ఉంటేనే తీసుకొస్తారు కదా, అలాంటి వెహికల్స్ వాళ్ళు తెచ్చుకొని నన్ను తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేయించడం కూడా జరిగింది. 4x4 2x2 పిరమిడ్ కూడా. ఓకే, కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో కూడా. ఓకే, ఇంకా పెరిగింది డిమాండ్? 100% పెరిగింది. ఇప్పుడు ఈ 2 మంత్స్ అయితే ఇంకా అద్భుతంగా జరిగింది. మన రీసెంట్గా కూడా ఇప్పుడు మనకైతే రెగ్యులర్గా రణవీర్ సార్ అయితే నెలకు ఒక 30-40 పిరమిడ్ 2x2 ఆయన తీసుకుంటాడు. ఈ వాటర్ పిరమిడ్ అనేసి కూడా ఇవి కూడా తీసుకుంటాడు ఆయన, కొన్ని 100 పిరమిడ్లు సేల్ చేస్తాడు. అలాగే తిరుపతి రమేష్కి కానీ, ప్రసాద్ అన్నకు కానీ, కర్ణులు, కాళహస్తి శివన్నకు కానీ, ఇట్లా అందరికీ. మొత్తానికి నువ్వు లోక కళ్యాణం, విశ్వకళ్యాణం, నీ కళ్యాణం రెండు జరుగుతుంది. అంటే దీంట్లో భాగంగా మనం కూడా రెండు ఈక్వల్గా జరుగుతున్నాయి నాకైతే. మొత్తానికి సాటిస్ఫాక్షన్ ఉందా? 100% ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే నేను కార్పెంటర్ పని చేసేటప్పుడు 4 సైడ్లు నడుస్తుండే, అక్కడ ఆ ఓనర్తో ఇబ్బంది, ఇక్కడ ఈ ఓనర్తో ఇబ్బంది, అసలు మైండ్ టెన్షన్లో ఉండే అనమాట. ఇంకోటి వర్క్ అవ్వకపోయింది అనుకో, అదొక టెన్షన్ ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం మనదే కదా, మనకి ఏది కావాలంటే అది, నన్ను ఈ రోజు లేదు రేపు పంపిస్తాను సార్ అంతే. ఓకే, అట్లా జరుగుతుంది అనమాట. ఇంకా ఏమన్నా చిన్న చిన్న పిరమిడ్లు కూడా ఉంటే మా మిస్సెస్ ప్యాక్ చేసి పెడతాది, ఆటో చెప్తాం, ఆటోలో ట్రాన్స్పోర్ట్లు వేసేస్తారనమాట. అట్లా ఐ పిరమిడ్లు, ప్రతి ఒక్క పిరమిడ్ ఉంటుంది నా దగ్గర. ఓకే, అయితే ఈ పిరమిడ్ అన్నది మామూలుగా ఎట్లా వాడతారు, ఎంతసేపు పెట్టుకోవాలి రోజుకి, ఇట్లా ఏమైనా ఉందా? అట్లే చదువుకునేటప్పుడు పెట్టుకోవాలి, ఇట్లా ఏమైనా ఉందా? పెట్టుకోవచ్చు ఇంకా. అంటే చదువుకునేటప్పుడు పెట్టుకుంటే మనకు ఇంకా బాగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం నార్మల్గా ఉండేదానికి పిరమిడ్ ఉండే కింద ఉండేదానికి 3 ఇంతల శక్తి ఎక్కువ వస్తుంది మనకి. అన్ని పిరమిడ్లుకి మెయింటైన్ చేస్తారు యాక్యురేట్గా, అంటే కోణం కానీ అంత యాక్యురేట్? 100% ఇది మోల్డ్ కదా, డైరెక్ట్ కంపల్సరీ ఉంటుంది. యాక్చువల్గా ఈ 51 డిగ్రీ కూడా నాకు ఫోన్లో కూడా యాప్ ఉందన్నమాట. ఆ యాప్ ద్వారా కూడా నేను కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా మొత్తం చూపిస్తాను వాళ్ళకి, సార్ ఇలా ఉంటుంది ఈ డిగ్రీల ద్వారానే ఆ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది మనకు అని చెప్పడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా 108 సార్ ఫోన్ చేశాడు, చారి ఇట్లా బొంగళూరులో మన ఇబ్రహీంపట్నం దగ్గర బొంగళూరులో ఒక పిరమిడ్ వేయాలని చెప్తే వెళ్ళామన్నమాట. నేను శ్రీహరి మా తమ్ముడు లేకున్నప్పుడు అప్పుడు వెళ్ళి స్ట్రక్చర్ వేసేసాం. వేసేసిన తర్వాత అసలు అక్కడ ఏంటంటే అక్కడ కూడా ఒక వండర్ జరిగింది. జస్ట్ పిరమిడ్ స్ట్రక్చర్ వేసాం అంతే. స్ట్రక్చర్ వేసి ఇంకా మెడిటేషన్ చేయించాం. 7 అయింది నైట్. ఆమెకు మొత్తం బ్యాక్ అన్నీ ఇరిగిపోయినట్టు. ఆ మెడిటేషన్లోనే 108 సార్ అంతా క్లీన్ చేయించి పిరమిడ్లు పెట్టించి కాపర్ పిరమిడ్లు అన్ని పెట్టించేసి యాక్టివ్గా తయారైంది. బ్యూటీ పార్లర్ ఉండే యోగా మాస్టర్ ఆమె. ఇప్పుడు అసలు ఇంకా పిరమిడ్ వేసుకుంది ఆమె. ఈ పిరమిడ్ కింద కూర్చొని, చిన్న పిరమిడ్ కింద కూర్చొని ఏదైతే ధ్యానం చేసిందో ఇది మళ్ళీ ఇంకా 10 మందికి పంచాలనేసి ఆమె ఇంటి పైన 15x15 పిరమిడ్ వేసుకుంది అనమాట. ఈ స్ట్రక్చర్ అయిపోయింది. స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత మెడిటేషన్లో కూర్చోబెట్టాను వాళ్ళ ఫ్యామిలీని మొత్తం. వాళ్ళ పెద్ద అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి ఉందన్నమాట. వాళ్ళ ఇద్దరిని కింద కూర్చున్నారు. వీళ్ళు 3 పైకి వచ్చారు. ఆ పెద్ద అమ్మాయి కింద కూర్చొని ఇంకా పాప ఏడుస్తుంది అనేసి సరే ఇంకా ఆ పిరమిడ్ మెడిటేషన్ చేస్తుంటే అమ్మాయి ఏడవలేదంట. కూర్చొని ధ్యానం చేసింది అనమాట. వితిన్ సెకండ్లో ఆ అమ్మాయి సోల్ వచ్చేసి పైన ఎఫెక్ట్స్లో ఉందంట. ఎఫెక్ట్స్లో ఉండి ఆ పిరమిడ్ తోటి మాట్లాడుతున్నాం అంట. కాస్మిక్ ఎనర్జీ అనేది అవి మా అమ్మ అడుగు కూర్చొని అందరూ చూస్తుంది. చారి సార్ ఎడు కూర్చున్నారు, మా డాడీ ఎడు కూర్చున్నారు, మా చెల్లి ఎడు కూర్చొని చూస్తుందంట. అమ్మాయి పైకి వచ్చి చూసి చెప్తుందంట, అమ్మ నీకు ఎనర్జీ వస్తుంది, ఒకసారి చూడు నువ్వు, ఆ ఎనర్జీని పంపిస్తున్నా నేను కాస్మిక్ ఎనర్జీని అని. ఆ ఎనర్జీ తోటి కూడా ఫ్లో అవ్వడం జరిగిందంట అమ్మాయి. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసిందనమాట, సార్ ఇట్లా జరిగింది, ఇది నిజమేనా అన్నది. అమ్మ 100% నిజం అది. అంటే ఇన్ని రోజులు ఏం జరగలేదు సార్, ఇప్పుడు పిరమిడ్ వేసుకునే తర్వాతనే ఇట్లా అయిందని. అదే కాస్మిక్ ఎనర్జీ అంటే, అదే పిరమిడ్ శక్తి అంటే. ఆ పిరమిడ్ కింద ఎలాంటి వస్తువు కాదు, ఏ పదార్థం కాదు, ఏది పెట్టినా కూడా అది క్యూర్ అయిపోతుంటుంది. ఆ అమ్మాయికి కూడా ఇప్పుడు ఏంటంటే ఆ స్టార్ట్ అయిపోయింది, ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మొత్తం బాడీలో ఉండేదంతా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ధ్యాన స్థితి లేకొచ్చింది అమ్మాయి. అంటే గత జన్మలో ఎన్నో మనం చేసుకుంటే కానీ ఈ జన్మలో మనం ఈ రాలేమనేసి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఆమె నమ్మింది. నమ్మిన తర్వాత నిజంగానే కరెక్ట్ అని చెప్పి అమ్మాయికి చెప్పాను అనమాట. ఆ మేడం ఇప్పటి నుంచి మీ అమ్మాయితో ఒక బుక్ రాయిపోయండి, మంచి మాస్టర్ అవుతారు అమ్మాయి
అని చెప్తే అప్పుడు వండర్ అనిపించింది. ఓకే, పిరమిడ్ శక్తి మీద మెల్లమెల్లగా అందరికి అవేర్నెస్ వస్తుంది అంటారా? 100% వస్తుంది. వాస్తవాలు కూడా కొంటుంటారా? వస్తుంటారు వాస్తవాలు కూడా. 2012 అయితే కొన్ని వందల మంది వచ్చారు నా దగ్గరికి వాస్తు గురించి పిరమిడ్ తీసుకోవడానికి. ఓకే, ఇప్పటికి కూడా కొంటుంటారు? అంటే యాక్చువల్గా వాళ్ళకి మెడిటేషన్ కూడా తెలియదు. చాలా అపార్ట్మెంట్లు కూడా పెట్టాం, పిరమిడ్లు పెట్టుకుంటే వాస్తు మంచిగా అయిపోతుంది, వాస్తు సెట్ అయిపోతుంది అనేసి. అంటే అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ సౌత్ చూసేసి పెట్టేస్తే ఆ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా క్యూర్ అయిపోతుంది అనమాట, క్లీన్ అయిపోతుంది మొత్తం అక్కడ. ఓకే, అట్లా మొత్తానికి మెడిటేషన్ వాళ్ళు వాస్తువులు అన్ని రకాల వాళ్ళు కొంటుంటారు. కొంటున్నారు. రైట్, ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటాయి పిరమిడ్ నిర్మాణాలు మీకు అనిపిస్తుంది? అంటే నాలాంటి వాళ్ళు తయారు చేసే వాళ్ళు కొన్ని వందల మంది కావాలి. ఇప్పుడు నేను ఒకరినే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది కావాలా. ఈ పిరమిడ్స్ అనేవి ప్రతి ఇంటిపైన రావాలి. ఎలా అయితే ఊరికి ఒక గుడి ఉంటుందో అట్లా కాకుండా ఇంటికి ఒక టీవీ ఉంటుందో, ఆ ఎలా అయితే టీవీ ఉందో అలాగే పిరమిడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు ఒక 30% అయితే అయింది నాకు తెలిసి అయితే, నేను ఒక్కని చేయబట్టి. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఇట్లా చూసుకుంటే మ్యాక్సిమం అవుతుంది, 100% పిరమిడ్ జగత్ అయిపోతుంది. ఓకే, నీ ఇంకా నీ గోల్ ఏంటి, నువ్వు ఏం చేయాలని ఇంకా దీనిలో? కొన్ని లక్షల పిరమిడ్లు తయారు చేయాలి నేను ఇంకా అంతే. కొన్ని వందల పిరమిడ్లు తయారు చేయాలి, లక్షల పిరమిడ్లు తయారు చేయాలి. నా శ్వాస ఉన్నంత వరకు ఈ పిరమిడ్కి అంకితం, పిరమిడ్లు చేయడానికి అంకితం అంతే. యాక్చువల్గా నేను ఏంటంటే ఒక 12x12 18x18 పిరమిడ్ వరకు చేశాను అనమాట. భీమవరం దగ్గర ఊరు ఉంది, అదేదో ఉంది అక్కడ వీరవాసం. ఆ వీరవాసంలో ఈ వెంకటేష్ వాళ్ళే ఫోన్ చేశారనమాట, చారి ఇట్లా ఒక 30x30 పిరమిడ్ ఉంది నువ్వు చేయగలుగుతావంటే అలా చేస్తాను నేను. నాకు ఎందుకో నోట్లో నుంచి రాను అని అంటుంటే ఆ ఇన్నర్ ఏంటో తెలియదు, చేస్తాను అని చెప్పి. అయితే ఎట్లా చేయాలి ఏం కథ అనేది ఒక కొంచెం మ్యాప్ పంపించారు వాళ్ళు, ఇంతకుముందు పాతవేవో ఉంటే. అదేంటంటే కింద అనుకున్నాను నేను, కింద అంటే మనం చేయొచ్చు ఎట్లనో కింద మీద పడి, అది 3 ఫ్లోర్ల పైన ఉంది. నాకు అక్కడ పోయేసరికి ఫ్యూజ్ ఎగిరిపోయినాయి, నాయన నాతో కాదు అని అనిపిస్తుంది అనమాట లోపల. అన్న తర్వాత ఏమైందంటే ఇట్లా కాదు, ఇంత దూరం వచ్చాం కదా దీన్ని ఎట్లనే కానీ చేయాలా అనేసి ధ్యానాలు కూర్చున్నాను. ధ్యానాలు కూర్చోగానే ఆ పిరమిడ్ స్ట్రక్చర్ ఎలా చేయాలనేది నా ఇంటర్నల్గా చెప్పేసింది అనమాట. ఇక ఇది ఇట్లా తయారు, ఇది ఇట్లా తయారు చేసి ఇక్కడ నుంచి ఇట్లా లాగు పైకి, పైన అయిన తర్వాత ఇట్లా పెట్టేసి అనే తర్వాత 2 డేస్లో మొత్తం పిరమిడ్ రెడీ అయిపోయింది. వావ్, అట్లా నాకు అనిపించింది అనమాట. ఇది సైజుతో పని లేదు, మనం ధ్యానంలో కూర్చుంటే అక్కడ హాస్టల్గా ఒక పిరమిడ్ ఏర్పడుతుంది, ఆ పిరమిడ్ మనతో వర్క్ చేయిస్తుంది అనేది అప్పుడు నేను అనుకున్నాను అనమాట. ఆ తర్వాత కూడా మాధవకతోటి ఛత్తీస్గఢ్ వెళ్ళడం జరిగింది రాయపూర్. ఆ రాయపూర్లో కూడా 18x18 పిరమిడ్లు, 9x9 పిరమిడ్లు ఓ 10 దాకా చేసాం. అక్కడ చేసిన తర్వాత అక్కడ సొసైటీ ఏర్పాటు చేసి అక్కడ ఒక 63x63 కూడా మొత్తం మనం మ్యాప్ గీసి ఆ పిల్లర్ లేపించేయడం కూడా జరిగింది. అది వర్క్ జరుగుతూనే ఉంది ఇంకా. ఆ తర్వాత కలకత్తా కూడా తీసుకెళ్ళింది, కలకత్తాలో కూడా మొత్తం 33x33 కూడా ఒకటి మ్యాప్ ఇచ్చేసి మార్కింగ్ ఇచ్చి వచ్చామన్నమాట. మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతున్నా. అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక బండి కొనే స్తోమత కూడా మనకు లేదు. అలాంటిది ఫ్లైట్ ఎక్కుతానని జీవితంలో అనుకోలేను, కారు ఎక్కుతానని కూడా అనుకోలేదు. ఇప్పుడు ఫ్లైట్లోకి పిరమిడ్ స్ట్రక్చర్ వేసేస్తున్నావు. అసలు ఫ్లైట్ అనేది ఎక్కుతానని జీవితంలో కూడా అనుకోలేదు. అలాంటిది వాళ్ళే ఫోన్ చేసి బుక్ చేయించి పంపి రమ్మంటున్నారు. పిరమిడ్లు కట్టేవాళ్ళకి అంత డిమాండ్ ఉంది, అట్లా ఫ్లైట్ టికెట్ ఇచ్చి పిలుస్తున్నారు. అట్లా చేసింది ఈ మెడిటేషన్ అనేది, పిరమిడ్ పవర్ అనేది అట్లుందనమాట. అంటే మనం ఏది సాధించలేము. యాక్చువల్గా నేను ఎడ్యుకేషన్ కాదు, నేను చదివినది 10th క్లాస్ వరకు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ పిరమిడ్ మనకు రావడానికి కారణం ఏంటంటే గత జన్మలో ఈజిప్ట్ పిరమిడ్కి వర్క్ చేశాను నేను అక్కడ. ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు కనెక్ట్ అయిందనమాట ఈ మెడిటేషన్లో. అదే అనుకుంటాను నేను, ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉంటే మనం ఉన్న గత జన్మాలన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఎందుకు వచ్చామో దాని వర్క్ అది చేయిస్తుందనే ఒక నమ్మకం నాకు వచ్చిందనమాట. యాక్చువల్గా ఇది ఎందుకు జరిగిందంటే ఒకసారి మలపేటలో ధ్యాన విద్యార్థి ఆఫీస్ ఓపెన్ అయింది. అప్పుడు ఏంటంటే మొత్తం అంతా ఒక 10 మంది 15 మంది కుర్రోళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా నేను ఇది వదిలిపెట్టి వచ్చాను, ఈ జాబు రాలేదు, అది లేదు, ఇది లేదు అనేసి ఒక 20 మంది 30 మంది 100 మంది ఉండలే క్లాస్ చెప్తా ఉన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలే నాకు, అలా వీళ్ళందరూ ఏంద్రబాబు ఇట్లా చెప్పుకుంటారు, నేను ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు అసలు ఏంది ఇదని. కానీ సరే నాకెందుకు లే అనుకొని నా వర్క్ నేను అప్పుడు పిరమిడ్ మెడిటేషన్ రూమ్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా తర్వాత సార్ వచ్చిండు, దామోదర్ రెడ్డి సార్ చాలామంది వచ్చిండు, అంతా ఇంకా వచ్చిండు, రిబ్బన్ కటింగ్ చేసి మెడిటేషన్ రూమ్లోకి వేయండు. నేను నిలబడ్డా సార్ పక్కలే, నిలబడి ఇట్లా కింద మీద చూసిండు, ఏం సంగతి అని
సార్తో ఇంకా మాట్లాడడం ఇట్లా లైవ్లో ఫస్ట్ అనమాట. ఇంకా ఏంటి సంగతి అనగానే, సార్ ఇట్లా పని సార్, మెడిటేషన్ రూమ్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది, ఇప్పటి నుంచి ఎనర్జీ సిస్టమ్ బాగుందని చెప్పారు చాలామంది, అన్ని ఫోటోలు తీశారు, మీరు వచ్చారు ఇంకా బాగుంటుంది అని చెప్పాను అనమాట. ఆ తర్వాత అంతా తిరిగాడు, వచ్చి కూర్చున్నాడు. ఇట్లా కూర్చున్న తర్వాత అనుకోకుండా నేను పక్కన కూర్చున్నా, నాకు అర్థం కాలేదు. నేను పక్కన కూర్చోని అందరూ చూసిన, ఇట్లా చూసి చూసి ఇట్లా చూసి లేరు అన్నాడు. నీ గురించి చెప్పన్నాడు. నాకు అప్పుడు ఫీజులు ఎగిరిపోయినా, ఇంకా నా గురించి చెప్పడం అసలు ఏంది అనుకున్నా. ఆ తర్వాత చెప్పిన, నాకు వచ్చిన నాలుగు ఏదైతే అనుభవాలు ఉన్నాయో, నాకు అమరావతి ధ్యాన మహాచక్రంలో మెడిటేషన్ చేసేటప్పుడు ఆ బుద్ధుని విగ్రహం ఉంది కదా, ఆ బుద్ధుని విగ్రహం వెనకాల ఏడు పొడుగుల పాము అనమాట, ఆ పాము వచ్చి నాకు ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యాక 20 నిమిషాలు ధ్యానం నాట్యం చేశాను మొత్తం బాడీలో, ఫిజికల్గా ధ్యాన స్థితిలోనే కళ్ళు మూసుకొని. అప్పుడు పత్రి సార్ మ్యూజిక్ స్టేజ్ మీద ఉన్నాడు, మనం మనకు ఆ మాబ్నార్లో గడ్డం రామిరెడ్డి గారు అని ఉండే అప్పట్లో, ఇప్పుడు లేరు ఆయన. అప్పుడు ఆయన పిలిచి, రామిరెడ్డి గారిని పిలిచి అబ్బాయిని కంట్రోల్ చేయకుంటే, అప్పుడు వచ్చి 20 మినిట్స్ తర్వాత తలపైన చేయబెట్టి అప్పుడు కూల్ చేశాడు అన్నమాట. కూల్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు, నాయన కుండలిని శక్తి అంటారు దీన్ని, ఈ బుక్కులు ఉంటాయి చదువు, నువ్వు గ్రేట్ మాస్టర్ నువ్వు, అసలు ఎట్లా చేసావు నీకు తెలుసా, ఎవరు చెప్పారు, రామిరెడ్డి సార్ ఓకే అన్న తర్వాత అప్పుడు అనుకున్నాను అనమాట. అప్పుడు జరిగింది ఈ అవన్నీ కూడా అప్పుడు సార్ లేపంగానే చెప్పానమాట. చెప్పినాక అప్పుడు బల్బ్ వెలిగింది నాకు, మనం చెప్పడం కాదు మనం చేయాలి, మనం ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది అనుకున్నానమాట. అప్పుడు ఆ మెడిటేషన్ రూమ్ చేయడం కానీ మనం తిరగడం కానీ చాలా వర్క్ చేసే అప్పుడు అప్పుడు ఆ బల్పు ఎప్పుడైతే వెలిగిందంటే, ఇట్లా మనం 10 మందిలో చెప్పడం కాదు, ఎప్పుడైతే మనం చేసే వర్క్ గురువుగారి అయితే తెలుసుకుంటాడో అప్పుడు గురువుగారికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు ఈ నేచర్కి మనం కనెక్ట్ అయిపోతాం, ఆ నేచరే మనల్ని నడిపిస్తుంది, ఆయనే మనల్ని నడిపిస్తాడు అనేది తెలుసుకున్నాను అనమాట. అప్పుడు అప్పటి నుంచి మనం చేసుకుంటూ పోవడమే మన వర్క్. ఓకే, పత్రికని రెగ్యులర్గా కలుస్తుంటావు కదా, ఫోన్లో కూడా చేసి మాట్లాడుతుంది సార్ చాలా వరకు. పూలగారితో ఫోన్ చేయించాడు ఒకసారి, ఆ కడతల దగ్గర మనకు అమనగల్ నుంచి ఇక్కడ దాకా పిరమిడ్స్ రోడ్లపైన పెట్టాం కదా, యాక్చువల్గా అప్పుడు రోడ్స్ మీద హైవేలో పెట్టారు మాధవకతో సహకరించి, అది పెట్టినాక యాక్సిడెంట్ కంట్రోల్ అయ్యాయి. ఎవరు చెప్పారు, పత్రి సార్ ఫోన్ చేసి చెప్పాడు నాకు, యాక్చువల్గా లుధియానాకి రమ్మన్నాడు. ఋషికేశ్లో మన ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ రూమ్లోకి వెళ్తే, నేను నువ్వు లుధియానాకి కూడా రా అన్నాడు, సరే అన్న. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్ చేసి పూలతోటి ఎక్కడ మంచిర్యాలలోనే ఎక్కడ ఉన్నాడు అప్పుడు ఫోన్ చేసి చెప్పాడు అనమాట, బాబు వద్దుమ్మా ఇప్పుడు రోడ్లపైన పిరమిడ్లు కావాలి మనకు, అది నీ ద్వారా జరగాల, నువ్వు చేయన్నాడు. నాకు అర్థం కాలేదు, నేను ఎట్లా చేయాలి, అది మనం పెద్ద పెద్ద పిరమిడ్లు అయితే చేస్తుంటే వుడ్ పిరమిడ్లు ఉన్నాయి, సిమెంట్ పిరమిడ్లు మనది కాదు అనుకున్నాను. ఆ తర్వాత మాధవక్కని అడిగినాను, అక్క ఇట్లా పని అంటే, సరే నేను ఉన్నలేరా నీకు ఎందుకు అన్నది. అప్పుడు మాధవక్క ద్వారా పోయి పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అన్నీ చేసి అప్పుడు మనకు కడతలు కూడా పెరిమిళ్ళు రావడం జరిగింది. అప్పుడు ఇంకా మాధవక్కనే చూసుకొని పాపం, ఇంకా తర్వాత రోడ్డు మీద పెట్టేసి దాని సిమెంటు పెయింటింగు కొటేషన్స్ అన్నీ రాపించాను దగ్గరండి. ఓకే రైట్, మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేసుకుంటూ వచ్చావు పిరమిడ్స్లో. అంతే, ఫస్ట్ 2x2లు 4x4లు, అక్కడ నుంచి స్ట్రక్చర్లు, పెద్ద స్ట్రక్చర్లు, చిన్న స్ట్రక్చర్లు, వెల్డింగ్ నేర్చుకొని, అక్కడ నుంచి ప్లాస్టిక్ పిరమిడ్లు డైల్కొని, దాని తర్వాత రోడ్ల మీద పిరమిడ్లు వేయడం, సిమెంట్ పిరమిడ్లు, ఇలా రకరకాల పిరమిడ్లు చేసుకుంటూ వచ్చారైతే. రైట్ చారి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా భవిష్యత్తులో ఎన్నో పిరమిడ్లు నిర్మించి ఎంతోమందికి ధ్యానాలయాలు నిర్మించాలని, నువ్వు ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కు ఫ్లైట్లో, నాగ్పూర్లో ఫ్లైట్ కాదు, అమెరికాకు కూడా ఫ్లైట్లో పోవాలి, ఆస్ట్రేలియాకు కూడా ఫ్లైట్లో పోయి పిరమిడ్ స్ట్రక్చర్లు వేసి వచ్చి ప్రపంచవ్యాప్తంగా నువ్వు అన్ని దేశాలు తిరిగి పిరమిడ్ స్ట్రక్చర్లు వేసి అందరికీ ధ్యానం నేర్పించి పిరమిడ్లను ఇంట్రడ్యూస్ చేసి ఈ లోక కళ్యాణంలో పత్రిజీ విజన్లో ఒక గొప్ప పాత్ర నువ్వు పోషిస్తున్నందుకు పిఎస్ఎస్ఎం తరపున, పిఎంసి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ సరికొత్త ధ్యానితో యోగితో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే చారి గారిని సంప్రదించవచ్చు, చారి గారు మీకు పిరమిడ్ స్ట్రక్చర్ వేయడం కానీ అట్లాంటివన్నీ వర్క్ చేస్తారు. అట్లానే ఎవరైనా చిన్న చిన్న పిరమిడ్స్ కావాలంటే కూడా ఇట్లాంటి పిరమిడ్స్ ఇట్లా తలపైన పెట్టుకొని మెడిటేషన్ చేసుకుంటే కూడా 3 times మోర్ ఎనర్జీ వస్తుందని పత్రి గారు చెప్తుంటారు, అట్లా చాలామంది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అట్లా ఇట్లాంటి పిరమిడ్స్ ఎవరైనా కావాలన్నా, చిన్న పిరమిడ్స్ కావాలన్నా, వాటర్ పిరమిడ్స్ కావాలన్నా చారి గారిని సంప్రదిస్తే కనుక చారి గారితో ఈ పిరమిడ్స్ అన్నవి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి
ఇంత గొప్ప లోక కళ్యాణ కార్యక్రమం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవకాంత్ గారు. థ్యాంక్ యూ. అట్లాగే పిఎంసీ ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ అండి. మనం పిఎంసీని మొన్ననే చూసాం ఇంటర్వ్యూ బెంగళూరులో సార్ది. ఈ పిఎంసీ అనేది శాటిలైట్ అయిపోయింది ఇప్పుడు మనకు. దీనికి మనకు ఎంతో అమౌంట్ కావాలి. అట్లనే ప్రతి ఒక్కరూ మనం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా పిఎంసీకి సాయం చేయాలనేసి కోరుతున్నాను. అలాగే ఇది బీవీసీ లెవెల్లో వెళ్తాదని చెప్పాడు. 100% ఇది బీవీసీ లెవెల్లో వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ పిరమిడ్ శక్తి గురించి కూడా తెలుసుకోవాలి. అట్లాగే ప్రతి ఇంటిపైన పిరమిడ్ ఉండాలి. అందులో భాగంగా పత్రిస్తార్ సంకల్పంలో భాగంగా పిరమిడ్ నిర్మాణంలో భాగంగా నేను వర్క్ చేస్తానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చే ఆదివారం మళ్ళీ సరికొత్త దిద్దుతో ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. చూస్తూనే ఉండండి.